నమస్తే అందరికీ ఎట్లున్నారు అంత మంచిదైనా ఫస్ట్ టైం మన ఛానల్ దృష్టి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ని ప్రెస్ చేసుకుని పెట్టుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్లు వస్తాయి అలాగే అందరూ ఒక లైక్ కొట్టి వీడియోస్ చూడడం స్టార్ట్ చేయండి అప్పుడే మనకి సజెషన్లోకి వీడియో పోయి ఎక్కువ వ్యూస్ వస్తాయి ఓకేనా జంబరికి జరుగు మీట్ ఓకే అండ్ ఈ వీడియో కంటే ముందు నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయని ఒక వీడియో చేసినా కదా ఆ వీడియో చూసే ప్రయత్నం చేయరు ఎందుకంటే నైట్ ఎపిసోడ్లో ఆ క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మనం ఆ వీడియో ఎవరికి పంపాలని వాళ్ళకి పంపిస్తాం కాబట్టి వాళ్ళు అందులో నుంచి క్వశ్చన్లు కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి అందుకని చెప్తున్నా అండ్ అవన్నీ మీరు అడిగిన క్వశ్చన్ని నేను అందంగా ఫ్రేమ్ చేసి సంధించిన అంత వీడియో రూపంలో అంతా మీకే ఆ ఎఫర్ట్స్ అన్నీ మీకే ఇస్తున్నా ఏమంటారు అది అదే అప్లోజ్ అంతా మీకే ఇస్తున్నా ఓకే రైట్ అండ్ ఇప్పుడు ఎవరు అయ్యారో మాట్లాడుకుందాం మెరీనా గారు ఎలిమినేట్ అయ్యారు దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ ఇది పక్కా ఇన్ఫర్మేషను హండ్రెడ్ పర్సెంట్ నేను ఎందుకు చెప్పాను అంటే పోయిన వారం మెరీనా గారు ఎలిమినేటర్ అన్న ఇన్ఫర్మేషన్ పక్కా వచ్చింది కానీ లాస్ట్ మూమెంట్ ఆఫ్ చేంజెస్ చేసి మెరీనా గారు కాదు వసంతిని ఎలిమినేట్ చేస్తున్నామని చెప్పి చేసిరు అందువల్ల చెప్తాను లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఏమైనా చేంజ్ చేస్తే తప్ప ఎందుకంటే లాస్ట్లో ఉన్న ఒకరిద్దరు పర్సన్స్ నుంచి ఎవరి దగ్గర నుంచి మనకు నెక్స్ట్ వీక్ కంటెంట్ అవసరం ఉంది ఎవరి దగ్గర నుంచి లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తీసేసే ప్రయత్నాలు చేస్తుంటారు ఇప్పుడు మెరీనా గారిని ఎలిమినేట్ చేస్తున్నది ఎందుకు అని అంటే ప్యూర్లీ అంటే ఓటింగ్ తక్కువ వచ్చిందని ఎలిమినేషన్ అయితే కాదు నాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే మెరీనా గారిని ఈ వీక్ ఎలిమినేట్ చేస్తే ఈ వీక్ ఇద్దరు ఉన్నారు కదా రోహిత్ అండ్ మెరీనా నెక్స్ట్ వీక్ అంటే ఇప్పుడు మంగళవారం నుంచి వెళ్ళి ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అవుతుంది ఈ ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ ఉంటే వీళ్ళిద్దరికి సంబంధించిన ఫ్యామిలీ ఒకటే అసలు ఆల్రెడీ వీళ్ళిద్దరు ఫ్యామిలీ లోపలే ఉన్నారు ఇంకేందే బయట నుంచి ఫ్యామిలీ వచ్చేదన్న పాయింట్ ఉంటుంది కాబట్టి ఇందులో ఒకరిని ఎలిమినేట్ చేస్తే ఇదంతా ప్రీప్లాన్ అనుకోవాలి ఇందులో ఒకరిని ఎలిమినేట్ చేస్తే అంటే రోహిత్ని కానీ మెరీనాని కానీ ఎలిమినేట్ చేస్తే ఈ వారం ఎలిమినేట్ చేసి మళ్ళీ రెండు రోజులు మూడు రోజుల తర్వాత మళ్ళీ ప్రజెంట్ చేస్తారు హౌజ్లోకి మళ్ళీ ఎందుకు వచ్చింది అని అంటే సింపుల్గా ఫ్యామిలీ మీట్లో ఫ్యామిలీ లెక్క వచ్చిందన్నమాట అప్పుడు ఒక థ్రిల్లింగ్ ఉంటుంది ఒక క్రేజీ థింగ్ ఉంటుంది అది గమ్మత్తు ఉంటుంది అన్నట్టు అదొక ప్లజెన్స్ అంటే సర్ప్రైజ్ సర్ప్రైజ్ లెక్క ఉంటుంది అన్నట్టు గది ముచ్చట అందుకని చెప్పి ఇది ప్లాన్ చేస్తున్నారు మరి సత్యాకి ఓట్లు బాగా పడ్డాయి అందుకే సేవ అయిందంటే మీరు ఈ క్వశ్చన్ అడగడానికి అసలు లేదు అడగద్దు నేను చెప్తూనే ఉన్నా సత్యాకి ఓట్లు పడేవి పడుతూనే ఉంటాయని నేను ఎన్నిసార్లు చెప్పినా అక్కడి నుంచి అంటే అక్కడి నుంచి ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి ఎక్కడి నుంచి అంటే వాళ్ళు కష్టపడి ఓట్లు వేయించుకుంటారు బయ్యా వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళందరి దగ్గర నుంచి కష్టపడి ఓట్లు వేయించుకొని సేవ్ చేయించుకుంటారు అన్నట్టు మిగతా వాళ్ళకి ఎవరికి ఆ ఓట్లు ఉండే కదా అక్కడి నుంచి అంటే అక్కడి నుంచి అనంత విషయం నుంచి పడతాయి ఎక్కడి నుంచో పడతాయి వాళ్ళు వర్క్ చేసిన దగ్గర నుంచో లేదంటే మాట్లాడుకున్న దగ్గర నుంచో కాలేజీ స్టూడెంట్స్ దగ్గర నుంచో గంప గుత్త ఇంత అని చెప్పి మాట్లాడుతూ అరే మరి పీఆర్లు పెట్టుకుని డబ్బులు ఖర్చు చేస్తే పైసలు అన్నీ పోతాయి కదా వచ్చింది ఎందుకు అనంటే ఇక్కడ ఎక్కువ రోజులు సర్వైవ్ అయితే బయట ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి అన్న ఫీలింగ్తో ఉంటారు అనమాట కంటెస్టెంట్లు అందుకని ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడానికి ఎంత ఖర్చైనా పెట్టేటోళ్ళు ఉంటారు చాలామంది ఒకరిద్దరు కదా చాలామంది కంటెస్టెంట్ అట్లా పెట్టుకుంటూ ఉంటారు ఓకే ఇప్పుడు సత్య సేవ్ సేవ్ అయినట్టే హండ్రెడ్ పర్సెంట్ సత్య సేవ్ అయినట్టే అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఇంకొక థింగ్ కూడా ప్లస్ పాయింట్ కూడా ఉంది ఈ వీక్ సత్యాకి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వస్తే కొంచెం బూస్టప్ ఉంటుంది ఎవరు సత్యాకి కాదు ఆడియన్స్లో టీఆర్పీ బూస్టప్ ఉంటుంది అన్నది బిగ్ బాస్ టీమ్ పాయింట్ ఎందుకంటే వాళ్ళ అమ్మగారు వీల్చైర్ మీద ఉంటారు కాబట్టి వీల్చైర్ మీద తీసుకొస్తుంటే ఒక ఒక అది ఉంటుంది ఒక ఎమోషన్ ఉంటుంది అన్నది పాయింట్ ఓకే అందుకని చెప్పి సత్యాన్ని ఉంచుతారు ఈ వీక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలుసు అండ్ అది వాళ్ళ పాప కూడా వస్తే కూడా బాగుంటుంది కాబట్టి అది వాళ్ళ పాపని తీసుకొచ్చి ప్లాన్ చేస్తున్నారు అది కన్ఫామ్ ఆది వాళ్ళ పాప వస్తే ఆదిరెడ్డి వాళ్ళ పాప వస్తుంది దిక్కు సత్య వాళ్ళ మమ్మీ డాడీ వస్తారు ఇదంతా జరగబోతుంది ఒకరు వీల్ చైర్లో వస్తా అంటే అదొక ఎమోషనల్ థింగ్ ఉంటుంది కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతుంది సెన్స్ కానీ శ్రీ సత్య అందరికీ కనెక్టెడ్ కాదు కాబట్టి తన పెయిన్ కూడా అందరూ కనెక్ట్ చేసుకోలేకపోతుంటారనమాట కొంతవరకు ఫీల్ అవ్వగలుగుతారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ కారు ఇప్పుడు రేవంత్ విషయంలోనో ఆదిరెడ్డి విషయంలోనో ఇనేయా విషయంలోనో శ్రీహాన్ విషయంలోనో జనాలు కనెక్ట్ అయ్యేటంతా ఈ సత్య విషయంలో కనెక్ట్ కారు కొంచెం దూరం దూరమే ఉంటారు ఎందుకంటే ఆ ఫీలింగ్ అంత రాదు ప్రతి వారం కూడా ఆమె సేవ్ అవుతుంది అంటే అసలు జనాల నుంచి అది సపోర్ట్ లేకపోయినా సేవ్ అవుతుంది అంటే ఎంత గ్రేట్ ఆఫ్ కదా అలా టీమ్కి హ్యాడ్సఫ్ అని చెప్పాలి సరే ఓకే నేను పక్కన పెడితే ఈ వీక్ అందుకోసం అని చెప్పి మెరీనా గారిని ఎలిమినేట్ చేస్తున్నారు అండ్ మెరీనా గారు ఎలిమినేట్ కావడానికి ఇంకొన్ని కారణాలు ఏంటి పోయిన వారం చెప్పుకునే ఏమైతున్నాయంటే ఒకటి కిచెన్ రెండు కిచెన్ మూడు కిచెన్ ఇది నేను సుదీప గారికి కూడా చెప్పినా మెరీనా గారికి కూడా చెప్పినా ఎందుకంటే మెరీనా అక్క జర్ర కిచెన్లోకి వెళ్ళి బయటకు వచ్చి టాస్క్ మీద పడ్డప్పుడు అద్భుతంగా పర్ఫామ్ చేసింది ఒక వారం కిచెన్లో లేకపోతేనే అద్భుతమైన పర్ఫామ్ చేసింది మళ్ళీ వెంటనే శ్రీహాన్ క్యాప్టెన్ అండి మళ్ళీ మెరీనాక్కని కిచెన్లకు పంపించారు కిచెన్లోకి పంపిస్తే అక్కనే ఉంటుంది కిచెన్లోకి వెళ్ళి బయటకు వచ్చేదాన్ని పర్ఫార్మెన్స్ చేసింది అక్క కూడా లాస్ట్ వారంలో కిచెన్లకు పోలేదు పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాకపోతే అది లాస్ట్ వారం అయిపోయింది అట్లన్నట్టు కిచెన్లో ఉంటుందంటే బాధ్యత రెస్పాన్సిబిలిటీ నేను ఒకటే చెప్తాబాయి మన ఇంట్లో అమ్మ దునియా మొత్తం దున్నేయగలుగుతా లేదు ఉన్న కానీ ఆమె చిన్న రాజ్యాన్ని వెళ్తూ ఉంటుంది ఆమె వంటింటి సామ్రాజ్యం అంటూ చూసిరా ఆ వంటింటి సామ్రాజ్యం ఇంటికి దీపం లెక్క ఉండిపోతుంది తప్ప బయటకు రాలేదు బయట చేయలేదు అంటే ఇప్పుడిప్పుడు వర్కింగ్ ఉమెన్స్ వచ్చిర్రు ఇప్పుడిప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఇంట్లో పని మంచుని పెట్టుకుని అయినా పని చేస్తారు పిల్లల కోసం కేర్ టేకర్ అయినా పెట్టుకుంటారు లేదు అన్నీ అంటే అన్ని మల్టిపుల్ టాస్కులు చేయగలిగే ఉమెన్స్ ఉమెన్స్ అన్ని మల్టిపుల్ టాస్కులు చేయగలుగుతారు కాబట్టి వాళ్ళు ఇటు పిల్లల్ని చూసుకుంటూ ఇల్లుని చూసుకుంటూ అటు ఉద్యోగాన్ని కూడా చూసుకునే మహిళలు ఇప్పుడు ఉన్నారు ఉమెన్స్ ఇప్పుడు ఉన్నారు వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అనుకోండి ఎందుకంటే ఇంట్లో ఉండి చేయడమే చాలా టఫ్ అది పెద్ద జాబ్ చాలా కోర్ట్ కోర్ట్లు ఇచ్చినా సరిపోదు అన్నంత పెద్ద జాబ్ ఒక్క నిమిషం కరెంట్ చూసు కాబట్టి మెరీనా గారికి ఆఫ్ ఎందుకంటే కిచెన్లో వర్క్ చేసుకుంటూ టాస్క్లు ఆడుకుంటూ టాస్క్ అయిపోయిన వెంటనే మళ్ళీ వంట చేసుకుంటూ ఎన్ని చేస్తూ ఉంటుంది కాబట్టి సూపర్ నేనైతే వెరీ ఇంప్రెస్డ్ రెండోది రెండో పాయింట్ ఏంటంటే ఆమె ఎలిమినేట్ కావడానికి బిగ్ బాస్ చేసిన కన్ఫ్యూజన్ ఖచ్చితంగా చెప్తాను బిగ్ బాస్ వాళ్ళిద్దరిని ఒకసారి టీమ్గా ఆడమన్నారు ఇంకోసారి విడివిడిగా ఆడమన్నారు ఇట్లా ప్రతిసారి కన్ఫ్యూజ్ చేసేసరికి వాళ్ళు ఆట మీద వాళ్ళు ఫోకస్ చేసుకోలేకపోయారు వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది దాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాల్సిందే గుర్తించకపోతే అంతకంటే మూర్ఖత్వం లేదని విడిచిపెడతాను నేను ఏమంటాం బిగ్ బాస్ కలిసి ఆడమన్నారు కలిసి ఆడే టైంలో కూడా వాళ్ళు న్యాయంగా ఉండాలి మళ్ళీ మిగతా వాళ్ళకి ఇబ్బంది కావద్దు అన్నట్టుగానే ఆడియరు ఆ తర్వాత విడివిడిగా ఆడమన్నారు అప్పటి నుంచి విడివిడి ఆడుతుంటే కలిసి ఆడుతున్నారు విడివిడిగా ఆడమన్నా కలిసి ఆడుతున్నారు అని చెప్పి బ్లేములు చేతగాని ఆటలు అని చెప్పి మాటలు రకరకాలు రకరకాలుగా జరుపుకుంటూ పోయింది వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ కూడా మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అయ్యే లెక్క చేసారు అది రెండు అండ్ మూడోది హెల్త్ ఇష్యూస్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఉమెన్స్కి చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి రకరకాల సిచ్యువేషన్ ఎందుకంటే ఆమె మిస్క్యారేజ్లు అయినాయి కాబట్టి ఆ టైంలో ఆమె థైరాయిడ్ వల్ల సారీ థైరాయిడ్ సుదీపక్క కదా మిస్క్యారేజ్ల వల్ల ఆమె ఓవర్ వెయిట్ అయిపోవడం అండ్ కొన్ని అంటే కొన్ని మంత్స్ లోపల వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు అయిపోతాయి హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి లేడీస్కి ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది లేడీస్కి తెలుసు అక్కలకి చెల్లెళ్ళకి ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు ఎంతోమంది అన్నలకి వాళ్ళ అన్నలకి బ్రదర్స్కి సార్లకి అంకులకి అందరికీ కూడా వాళ్ళ మిస్సెస్లు కానీ వాళ్ళ డాటర్స్ కానీ లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేడీసు ఆ టైంలో వాళ్ళు సఫర్ అయ్యే విధానం తెలుసు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాం మెరీనా గారి ప్రాబ్లమ్ని ఖచ్చితంగా అది అందువల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ల వల్ల ఆమె ఓవర్ వెయిట్ అయిపోవడం వల్ల ఆమెకు వచ్చిన కొంచెం ప్రాబ్లమ్స్ ఇబ్బందుల వల్ల కూడా ఆమె కొంచెం సఫర్ అవుతుంది ఆ హెల్త్ ఇష్యూలు కానీ హెల్త్ ఇష్యూలు ఉన్నప్పుడు ఎందుకు తీసుకున్నారంటే బిగ్ బాస్ టీవీని అడగాలి కపుల్స్ని తీసుకోవాలని చెప్పి తీసుకున్నారు అట్లాంటప్పుడు తీసుకోకుండా ఉంటే బెటర్ కదా ఎస్ నాలుగోది హస్బెండ్ ఎందుకు రోహిత్ మీద నిందలు అంటే హస్బెండ్ ఉన్నాడు కాబట్టి చాలా వరకు కలిసి ఆడము అన్నప్పటి నుంచి వాళ్ళు కలిసి ఆడటమే కాబట్టి అండ్ ఒకరికొకరు వాళ్ళు వెరీ క్యూట్ కప్పులు కొంచెం అమాయకులు కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్స్ కాబట్టి అండ్ వాళ్ళ ఇద్దరి మధ్యలో ప్రేమలు ఆ క్యూట్ క్యూట్ లిటిల్ లిటిల్ ఆ ప్రేమలు అనేది ముద్దుకు కనబడతాయి కాబట్టి ఆ ముద్దు ముద్దు ప్రేమలలో ఏమైపోద్దంటే ఎక్కువగా ఆమె హస్బెండ్కి ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు ప్రతిసారి కూడా హస్బెండ్కి ప్రిఫరెన్స్ ఇస్తుంది దానివల్ల ఏంటంటే ఆమె గేమ్ కంటే వాళ్ళ హస్బెండ్ గేమ్ ఎక్కువ కనబడే ఛాన్సెస్ ఉన్నాయి ఆమె గేమ్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా ఉంది సో ఏమని అనుకోరు బై దునియాతో నాకేంటమ్మా అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేసిరు అది మంచిదే ఎందుకంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ షో మూడు నెలలు అలా మూడు మూల బంధం మూడు మూల బంధం ఎన్ని ఈ లైఫ్ లాంగ్ తొక్కలో షో ముఖ్యమా లేదంటే లైఫ్ ముఖ్యమా అన్నట్టు అంటే లైఫే ముఖ్యం మరి తొక్కలో షోకి ఎందుకు వచ్చిరంటే పిలిచిరు కాబట్టి వచ్చిర్రు చాలామంది ఈ సీజన్కి పిలిచిరు కాబట్టి వచ్చిరు అనే బ్యాచే ఉన్నది అంతే కదా వచ్చిర్రు నాలుగు రోజులు ఉండిపోతారు ఏవైతే అది పోయి కానీ ఎవరికీ చెడు చేయలే బ్యాక్ బిచ్చింగ్ కూడా చాలా తక్కువ వెరీ 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 లెస్ బ్యాక్ బిచ్చింగ్ అబ్బా మెరీనా దగ్గర నుంచి వెళ్ళి అయితే మెరీనా రోహిత్ దగ్గర నుంచి అసలు బ్యాక్ బీచింగ్ ఉండదు మెరీనా దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళు కీర్తి వసంతి వీళ్ళందరూ కలిసి పక్క నుండి చెవులలో జోరీగా లాగా మోగినప్పుడు ఇంత ఒకటి రెండు సార్లు ఆదిరెడ్డి వైఫ్ గురించి ఒక పాయింట్ తప్ప మెరీనా బ్యాక్ బిచ్చింగ్ చేసిన సిచ్యువేషన్స్ కనబడే ఎక్కువ నైంటీ పర్సెంటేజ్ కనబడే చాలా తక్కువ పక్కన వాళ్ళు మాట్లాడతారు అక్కడ ఉంటుంది అంతే కానీ ఈమె సపరేట్గా వీళ్ళు ఇట్లా అల్లట్ల అని చెప్పి అనదు ఈవెన్ రేవంత్ కూడా చాలా ఇష్టమైన పర్సన్ రేవంత్ కూడా ఇష్టమైన పర్సన్ రేవంత్ గొడవ అయినప్పటికీ ఎందుకు ఎందుకంటే రేవంత్ని సొంత తమ్ముళ్ళకి ఫీల్ అవుతూ ఉంటుంది ఆయన కూడా సొంత అక్కలెక్క ఫీల్ అవుతూ ఉంటుంది మంచి రిలేషన్షిప్ వాళ్ళిద్దరు కూడా ఉంది అండ్ హౌజ్లో చాలామందితో మంచి రిలేషన్షిప్ ఉంది ఎక్కడ బ్యాక్ బిచ్చింగ్ లేదు అన్ని రకాలుగా బెటర్ సూపర్ ఎక్సలెంట్ పర్సన్ పర్సనల్ వైజ్గా చూస్తూ అంటే చాలామంది ఇప్పుడు తోపులు అనుకునే వాళ్ళకంటే వీళ్ళు చాలా బెటర్ పర్సన్స్ అంటే బాలాదిత్య కానీ రోహిత్ కానీ మెరీనా కానీ వీళ్ళంతా కూడా మంచోళ్ళు మంచోళ్ళు బాయి మంచోళ్ళు కొంతమందికి నచ్చకపోవచ్చు ఇట్లా మంచోళ్ళని మెచ్చుకున్నా నచ్చకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి నడవదు ముచ్చరు మంచోళ్ళు గించోళ్ళు జాంతానాయి మనకు గుద్దుడే గుద్దు కావాలన్నట్టుగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మనం ఏం చెప్పలేము ఇది శాశ్వతం కాదు అనేది ఒకటి యాదు నేను నేపడంటే ఈ నిమిషం శాశ్వతం కాదు ఈ షో కూడా శాశ్వతం కాదు నెక్స్ట్ మళ్ళీ ఇంకో షో వస్తానే ఉంటుంది వస్తనే ఉంటుంది ఉంటుంది వాళ్ళు స్మార్ట్ జోడీలో దున్ని దున్ని పడేసారు మరి మెరీనా అండ్ రోహిత్ ఎందుకంటే వాళ్ళ కపుల్ వాళ్ళంతా అన్యోన్యమైన దంపతులు కాబట్టి అట్లా అది మనం బిగ్ బాస్ షో నుంచి ఏమన్నా నేర్చుకోవచ్చు అంటే ఇట్లాంటి కొన్ని కొన్ని ఉంటాయి అన్నట్టు ఇన్స్పిరేషనల్ కపులా కాదా ఒకరంటే ఒకరికి ప్రేమ అభిమానం ఆప్యాయత ఎన్ని ఉంటాయి అనురాగాలు అట్లా రకరకాలుగా ఉంటాయి ముద్దు ముద్దుగా అది అది నేర్చుకోవాలన్నట్టు అట్లా ఉండాలి కపులంటే అని నేర్చుకోవాలి లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఆదిరెడ్డి దగ్గర నుంచి నేర్చుకోవాలి నెవర్ అప్ ఆటిట్యూడ్ అంటే రేవంత్ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఒక్కొక్కరి దగ్గర నుంచి మనం ఒక్కొక్కటి తీసుకోవాలి అబ్జర్వ్ చేయాలి కీన్ అబ్జర్వేషన్ జెంటిల్ మ్యాన్ యాటిట్యూడ్ అంటే రోహిత్ దగ్గర నుంచి నేర్చుకోవాలి అట్లా ఏటకారం అంటే మనం శ్రీచర్య దగ్గర నుంచి నేర్చుకోవాలి శ్రీహాన్ దగ్గర వచ్చి నేర్చుకోవాలి ఇట్లా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క క్వాలిటీ క్వాలిటీ ఉంటుంది అండ్ శ్రీహాన్ దగ్గర ఇంకోటి కూడా ఉంటుంది స్లో అండ్ స్టడీ మిన్సర్ అన్నట్టుగా సైలెంట్గా ఉంటాడు అది కూడా మనం అండ్ కీర్తి దగ్గర నుంచి ఎన్ని బాధలు ఉన్నా కానీ అందులో నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడం నేర్చుకోవాలి అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆటిట్యూడ్ తోటి ఉంటారు అండ్ ఎప్పుడు చిన్నపిల్లలాగా ఉండే మెంటాలిటీ వచ్చేసి వసంతిది అండ్ చిన్న దగ్గర పెద్దోళ్ళ దగ్గర పెద్దోళ్ళలాగా చిన్నోళ్ళ దగ్గర చిన్నోళ్ళలాగా అందరి దగ్గర అద్భుతమైన పర్సన్ లాగా హ్యూమన్ కైండ్లో మంచి వ్యక్తి లాగా వ్యక్తిత్వం పరంగా సూపర్ వ్యక్తిత్వం పరిపూర్ణమైన వ్యక్తి అయినా అట్లా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరు నేర్చుకోవాలన్నట్టు సో ఇప్పుడు మెరీనా అక్క దగ్గర నుంచి ఓపిక ఒక మంచి వైఫ్ అంటే క్వాలిటీస్ ఆఫ్ గుడ్ వైఫ్ అంటే అన్యోన్యమైన దాంపత్యము అండ్ ఇల్లు చూసుకోగలిగే చక్కని ఇల్లాలు ఇట్లాంటి కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ అనమాట సూపర్ వెరీ నైస్ మీ సేవలు ఇక చాలు ఆయన అంటే ఇన్ని రోజులు చేసింది సూపర్ అండ్ ఇక మీద నుంచి మీరు అంటే ఒకవేళ మెరీనా వెళ్ళిపోతే రోహిత్కి టాప్ ఫైవ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా కూడా మనం పాజిటివిటీ తీసుకోవచ్చు ఓకే అండ్ ఇంకేంది సత్య ఎఫెక్ట్ అయితే గట్టిగా పడ్డది సత్య ఎఫెక్ట్ పడింది కాబట్టి సత్యాన్ని ఉంచాలి కాబట్టి మీరు ఎన్నో తీసేసిర్రు అంతే అది మ్యాటరు ఓకే ఉంటా టేక్ కేర్ టాటా బై నమస్తే చెప్పకాయ అరే అరే అందలేదు